Welcome to News Analysis. Good morning, Nageshwar garu. Good morning. Munduga Revanth sabha gurinchi ayana strategy gurinchi maatladadam sir. Deshavyaptanga Modi prabhutvaniki vyatirekanga Congress poratanni udhrutam chestundi. Ikkada Telangana lo kuda Congress porubata pattindi. Twaralo YSR maadiriga paadayatra chestanani aashirvadincharani DPCC chief Revanth Reddy annaru. Prajalu Congress ni aadrincharani koraru ayana. Sir, Revanth Reddy paadayatra appudu unnatundi paristhithulu ippudu unnaya ka రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? పాదయాత్ర అఫ్కోర్స్ మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, ప్రజల్లోకి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని. కానీ ఆ స్థాయిలో దాన్ని పోల్చుకోవచ్చా? అంటే రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. రాజకీయాలు అనేవి చాలా డైనమిక్ గా మారుతూ ఉంటాయి. కానీ ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు అంటే అందుకే మీరు డైనమిక్ గా ఉంటాయి కనుకనే రాజకీయ నాయకులు ప్రతిసారి పాదయాత్ర చేసినప్పుడల్లా సక్సెస్ కాదు. అలా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు, వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు, బండి సంజయ్ పాదయాత్ర చేశారు. మరి ఎవరికి ప్రజలు ఓటేది గెలిపించాలి? అందరూ పాదయాత్ర చేస్తున్నారు కదా. సో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సక్సెస్ అయింది, చంద్రబాబు నాయుడు పాదయాత్ర సక్సెస్ అయింది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ అయింది. కనుక సహజంగానే పాదయాత్ర చేస్తే సక్సెస్ అవుతుంది అనేటువంటి భావన జనంలో ఉండొచ్చు. కానీ మనకు చరిత్రలో ప్రతి పాదయాత్ర సక్సెస్ఫుల్ గా ఎప్పుడు ఉండదు. కానీ పాదయాత్ర ప్రజలకు మధ్యకి వెళ్ళటానికి, ప్రజలు చేరుకోవటానికి ఒక బలమైన సాధనం. కానీ ప్రజల్లో ఆ రాజకీయ భావన ఉన్నప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేస్తానికి పాదయాత్ర ఉపయోగపడుతుంది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఒపీనియన్ గల్వనైజ్ చేసి కన్సాలిడేట్ చేసి అది మరింత షార్ప్ గా ఎక్స్ప్రెషన్ అవ్వటానికి పాదయాత్రలు ఉపయోగపడతాయి. మీకు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసే సమయానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తెలుగునాట పెద్ద ఉద్యమాలు జరుగుతూ చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనపై తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతున్న సందర్భంలో ఆ పాదయాత్ర జరిగింది. అందువల్ల ఆ కాంటెక్స్ట్ కూడా చాలా కీలకం పాదయాత్ర. అయితే ఆ రకమైన కాంటెక్స్ట్ ఇప్పుడు ఉందా అంటే డెఫినెట్ గా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో ఆ స్థాయిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పైన అసంతృప్తి లేదు. మీకు ఇది ఉదాహరణ హుజూర్ నగర్ నుంచి నాగార్జున సాగర్ వరకు మనకు కనబడుతుంది. కానీ అదే సమయంలో అసంతృప్తి పెరిగిన మాట నిజం, అసంతృప్తి మొదలైన మాట నిజం. కేసీఆర్ ప్రభుత్వానికి పట్ల ఇప్పటికిప్పుడు ఆయన తొలగించి ఇంకెవరిను ముఖ్యమంత్రి చేయాలన్న బలమైన కోరిక ఏర్పడిందా అంటే చెప్పలేదు. కానీ ఒక దక్కా మాత్రం తగలాలి, కేసీఆర్ కి ఎక్కడో చోట కొంత ఎఫెక్ట్ కావాలి అనే భావన సార్వత్రికంగా ఉంది. ఈవెన్ టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా మా సార్ కోసం దక్క తగులుతూనే వింటాడు అనే భావన ఉంది. దానికి తగ్గట్టే దుబ్బాక హుజూరాబాద్ ఓటముల తర్వాత మీకు నామినేటెడ్ పోస్టుల నియామకాలు మొదలుకొని జిల్లాల యాత్రల వరకు జరుగుతున్నాయి. సో అందువల్ల సహజంగానే ప్రజల్లో ఉండే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలైంది. లేకపోతే దుబ్బాకలో, జిహెచ్ఎంసీలో, హుజూరాబాద్ లో ఈ రకమైనటువంటి తీర్పు రాదు. అంటే బీజేపీ పెరగడం ఒక్కటే కారణం కాదు, టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి కూడా అందులో మనకు ఇమిడి ఉంది. అందువల్ల అప్పటితో పోలిస్తే ఆ స్థాయిలో తీవ్రమైన అసంతృప్తి లేదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనే స్థాయిలో అసంతృప్తి లేదు, కానీ అసంతృప్తి మాత్రం మొదలైంది. అందువల్ల ఈ పాదయాత్ర అసలు ఆల్రెడీ సమాజంలో ప్రజల్లో ఉండే అసంతృప్తికి ఒక షార్ప్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ 2004 ఇచ్చినట్టు ఇస్తుందా అంటే చెప్పలేం. కానీ ఉన్నటువంటి అసంతృప్తిని మాత్రం మరింతగా పెంచుతుంది, మరింతగా గల్వనైజ్ చేస్తానికి ఉపయోగపడుతుంది. అయితే అప్పుడేమో ఒక రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఒక్కరే ఆల్టర్నేటివ్, ఆయనే పాదయాత్ర చేశారు. ఇక్కడికి వచ్చే వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు, బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు, కొత్తగా పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా పాదయాత్ర హల్చల్ కనబడుతుంది. అందువల్ల ఆ రోజున్నటువంటి ఏకోన్ముఖమైన ప్రభుత్వ వ్యతిరేకత సొమ్ము చేసుకోగలిగే నాయకత్వం ఈరోజు లేదు. సో ఈరోజు ప్రభుత్వంలో పట్ల అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తికి ఏకైకమైన ప్రత్యామ్నాయం లేదు. అనేక ప్రత్యామ్నాయాలు ఉండే వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందువల్ల అదొక రెండవ తేడా. ఇక డెఫినెట్ గా పాదయాత్ర నాయకుడిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. పాదయాత్రకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే
నాయకుల్ని ఆ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసే నాటికి రాజశేఖర రెడ్డి శాసనసభలో పార్టీ నాయకుడు, అప్పటికే ఒక బలమైనటువంటి కాంగ్రెస్ నాయకుడిగా ఆవిర్భవించారు. కానీ అప్పటికీ కూడా రాజశేఖర రెడ్డికి వ్యతిరేక వర్గం కూడా ఉంది. పి జనార్దన్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి, వి హనుమంతరావు వీళ్ళంతా కూడా డి శ్రీనివాస్, అప్పటి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడే రాజశేఖర రెడ్డికి వ్యతిరేక వర్గం. సో ఆ స్థాయిలో వర్గ పోరు, ముఠా పోరు కాంగ్రెస్ పార్టీలో ఉండగా పాదయాత్ర ఒక రకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ గా ఎమర్జ్ అవ్వటానికి రాజశేఖర రెడ్డికి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి బలమైన కాంగ్రెస్ నాయకుడిగా ఎదగటానికి అవకాశం ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా మరి ఆ రకంగా ఆ రోజు అవకాశం ఇవ్వడం కూడా ఆశ్చర్యం. కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుని ప్రొజెక్ట్ అవుతుంటే అంత సులభంగా ప్రొజెక్ట్ కానిపోయి. నేను ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుని ఒక రోజు అడిగాను, మీరు రాజశేఖర రెడ్డికి ఇలా అవకాశం ఇచ్చారంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ వి హావ్ నాట్ గివెన్ హిమ్ ఎ ఛాన్స్, హియర్స్ టేకెన్ ఇట్, మేము ఇవ్వాలి ఆయన తీసుకున్నాడు అన్నాడు. సో ఆ రకంగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక తిరుగులేని నాయకుడిగా ఎవాల్వ్ అయ్యడానికి కూడా పాదయాత్ర కీలకంగా దోదించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ స్థాయిలో కన్నా ఎక్కువగా ఇప్పుడు వర్గపోరు ఉందా, ఆ స్థాయిలోనే ఉందా, మనం ఇప్పుడే చెప్పలేదు. రాజశేఖర రెడ్డి లాగా చాలా కాంగ్రెస్ రాజకీయాల్లో ధక్కా ముక్కిల్చిన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి కేవలం 3 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తి, అయితే ఆయనకు కూడా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి వర్గం నుంచి మొదలుకొని చాలా మంది సీనియర్లు రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. సో ఈ పాదయాత్రలో గనక ప్రజల స్పందన చాలా ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడిగా ఎవాల్వ్ అవుతాం. అందువల్ల ఆయన నాయకుడిగా ఎవాల్వ్ కావడమే కాదు, త్వరలో తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ఒక ఫ్రంట్ రన్నర్ గా మారిపోతారు రాజశేఖర గారు. సో ఇది జరుగుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ గా ఉంటుంది. అయితే ఇది కేవలం రేవంత్ రెడ్డి శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి, కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయం పైన, ఇతర రాజకీయ పార్టీల పోటీ పైన, ఇలాంటి అనేక అంశాలపైన ఆధారపడి. బట్ డెఫినెట్ గా పాదయాత్ర కేసీఆర్ వ్యతిరేక శిబిరంలో కాంగ్రెస్ పార్టీని కన్సాలిడేట్ చేస్తానికి, కేసీఆర్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని మరింతగా గెలవనైజ్ చేస్తానికి, విత్ ఇన్ ద కాంగ్రెస్ రేవంత్ ఎవాల్వ్ అయ్యడానికి డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది. ఏ మేరకు ఉపయోగపడుతుంది? రాజశేఖర రెడ్డి లాగా ఆయనను ముఖ్యమంత్రి చేస్తుందా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తుందా? దీస్ ఆర్ వెరీ టూ ఎర్లీ క్వశ్చన్స్, టూ హైపోథెటికల్ క్వశ్చన్, కనుక దానికి ఇప్పటికిప్పుడు కంక్లూజివ్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. మీరు అన్న ఫ్యాక్టర్స్ లో మరొక ఫ్యాక్టర్ జోడిస్తే, అంటే ఆ సందర్భంలో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ హామీలు, చాలా భారీ హామీలు ఇచ్చారు ప్రజలకి, ఫ్రీ విద్యుత్కు సంబంధించి, రైతులకు ఫ్రీ విద్యుత్కు సంబంధించిన హామీలు, ఇలాంటి పెద్ద పెద్ద హామీలు ఇస్తూ ముందుకు సాగారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మేనిఫెస్టో కానీ హామీలు కానీ ప్రకటించి వెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు ఏ పాదయాత్ర హామీలు చేయకపోతే ఏం చేస్తారు? మరి ప్రజల దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పక తప్పదు కదా, ఏం చెప్తారు? మరి ఇదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, ఏ నాయకుడు బండి సంజయ్ పాదయాత్ర చేసినా, మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తామని చెప్పక చెప్పడం కొరకే కదా వెళ్ళేది. లేకపోతే పాదయాత్రలు ఇంకేం చేస్తారు? పాదయాత్రలో వెళ్ళేదే ప్రజలకు తమ పార్టీ అధికారంలోకి వస్తే పలానా పని చేస్తాము, ఇప్పుడున్న పార్టీ ఈ పని చేయడం లేదు అని చెప్పడమే కదా. సో ఆటోమేటిక్ గా అవన్నీ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంటున్నారు కదా, ఈవెన్ నిరుద్యోగ జనసైన్యంలో, దళిత ఆదివాసీ దండోరల్లో కూడా అనేక అంశాలు చెప్తున్నారు కదా, అది ఇప్పుడైనా చెప్తారు ఎప్పుడైనా చెప్తారు. పాదయాత్ర చేసేదే ప్రజలకు తమ పార్టీ గురించి, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పడం కొరకే కదా. అయితే అది నిర్దిష్టమైన హామీల రూపంలో చెప్తారా, సాధారణ సూత్రీకరణలో చెప్తారా అంటే, అది రాజశేఖర రెడ్డి పాదయాత్ర జరిగిన సమయం నాకు కరెక్ట్ గా డేట్ గుర్తులేదు, కానీ అప్పుడు ఎన్నికల వాతావరణం బాగా వచ్చిన సమయం. ఇప్పుడు ఎన్నికల వాతావరణం ఆ స్థాయిలో ఉందా? ఇక్కడ హామీలు ఎప్పుడు ఇస్తారు? మోడల్ ప్రీ ఫైనల్ మోడల్ క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు ఆన్సర్ చేస్తాడు స్టూడెంట్? ఎగ్జామ్కి 10 రోజుల ముందు స్టూడెంట్ చేస్తాడు, ఎగ్జామ్కి 6 నెలల ముందు మోడల్ క్వశ్చన్ పేపర్లు పట్టుకోడు కదా. సో ఇది కూడా అవుతాయి. అందువల్ల ఎన్నికల సమయం వస్తే అది ఇంకా ఎక్కువగా హామీలు ఇస్తారు, ఎన్నికల సమయం కాకపోతే సాధారణ సూత్రీకరణలుగా ఉంటాయి. ఎందుకంటే హామీలు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయానికి రావాలి, కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయానికి వచ్చి
వాళ్ళు హామీలు రూపొందించి కూడా చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ కనుక ఆయన ఆయన చెప్పిందే వేదం కనుక ఆయన హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వాలి అన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఒక్కరి మీద ఆడుకున్నాడు. అందువల్ల ఆ స్థాయిలో హామీలు ఇస్తాడా అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ బట్ డెఫినెట్ గా తాము పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో అయితే చెప్పలేదు.